हाय अंडी नमस्ते वेलकम टू गृहलक्ष्मी कुकिंग अंड व्लॉग्स मन नॉन वेज प्रियल की एंतो इष्टमैन वंकाय एंड चेपल पुलुसु एला तैयार चेयालो चूद्दामंडी। दीनिकी मुंदुगा एंड चेपल नीट गा क्लीन चेसुकोवाली। कोंचेम गोरुवेच्चनी नीळ्लु पोसी नीट गा कडिगेस्तुन्नानु। ఉప్పు అది ఉంటుంది కదండి ఎండు చేపలకి, వేడి నీళ్ళు పోస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత మంచినీళ్ళు పోసి కడిగేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కొంచెం చింతపండు నానబెట్టేసుకుంటున్నాను. ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర. నీట్గా కడిగేసుకున్న ఎండు చేపలు, నాలుగు పచ్చిమిర్చి, వంకాయలు కూడా కోసేసుకున్నానండి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం కాసిన పాలు పోసేసి వంకాయ ముక్కలు కోసి పెట్టేసుకున్నాను. అలా వేసుకుంటే వంకాయలు కండరక్కకుండా ఉంటాయండి. దాకపెట్టి నూనె వేసేసుకుంటున్నాను. ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎండు చేపలు వేసి వేయించేస్తున్నాను. ఎండు చేపలు వేసిన వెంటనే కదపకూడదండి. కొంచెం వేగాక అటు ఇటు తిప్పుకుని వేయించుకోవాలి. వేగకపోతే నీసు వాసన వచ్చేస్తాయండి. బాగా ఎర్రగా వేపుకోవాలి. వేపుకుని విడిగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఎర్రగా వేగిపోయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు పసుపు వేయటం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగిపోతుందండి. ఒక నిమిషం మూత పెట్టి మగ్గనిద్దామండి. ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. వంకాయలు వేసేస్తున్నాను. వంకాయలు చూసారా, పాలు ఉప్పు ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల ఎంత తెల్లగా ఉన్నాయో. ఇప్పుడు కారం వేసేస్తున్నానండి. ఒక స్పూన్ కారం వేసాను. కారం వేసాక బాగా కలిపేసుకోవాలండి. కారం వేసాక ఒక నిమిషం మగ్గనివ్వాలి. చూడండి మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి బాగా మగ్గిపోయింది. ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు పోసేస్తున్నాను. ఉప్పు కారం ఇదన్నీ వంకాయ ముక్కలకు బాగా పట్టాలి. చూడండి ఇగిరిపోయింది. ఇప్పుడు చింతపండు పులుపు పోసేస్తున్నాను. చింతపండు పులుపు చిక్కగా పోసుకోవాలండి. పల్చగా పోస్తే అస్సలు బాగోదు. చిక్కగా పోసుకోవాలి. చూడండి కలిపేస్తున్నాను. ఎండు చేపలు వేసేస్తున్నాను. ఎండు చేపలన్నీ వేసేసానండి. కొంచెం కొత్తిమీర జల్లేస్తున్నాను. ఈ ఉప్పు పులుపు అంతాను ఎండు చేపలకు బాగా పట్టాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఇంకా కొంచెం ఉడకాలండి. ఈ చేపల్ని రామలు అంటారంటండి. అమ్మే అమ్మాయి చెప్పింది ఏ కూరగాయతో కలిపి వండుకున్నా చాలా బాగుంటుందని చెప్పింది. అలాగే చాలా టేస్టీగా ఉందండి. ముళ్ళు కూడా ఒకటే ముళ్ళు ఉంది. చిన్నపిల్లలైనా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంది. చూడండి దగ్గర పడిపోయింది కూర. సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను. కూర చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో కూర. మా అమ్మాయికి అన్నం పెట్టేస్తున్నాను. వేడి వేడి అన్నం. రొయ్య పొట్టు కారం వేసానండి. ఎండు చేపల కూర వేసేస్తున్నాను. ఎండు చేపల కూర వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుందండి. ఇంతేనండి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.